వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిషన్ లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాతో ఒకసారి కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను దోసలు వేయడానికి పడే పాటలు అస్సలు రావట్లేదండి దోసలు చాలా ఇబ్బంది పెడుతుంది పెనం అందుకే ఇలా ఆనియన్ ని ఒక ఫోర్ కి గుచ్చేసి ఆయిల్ రాసేసి ఇలా రుద్దుతున్నాను అనమాట ఇలా చేసామనుకోండి దోసలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఆ తర్వాత ఇంకా పిండిని వాటర్ ఇంకా సాల్ట్ వేసేసుకొని ఇలా పలుచగా కలిపేసుకొని ఇంకా దోశలు వేసేస్తున్నానండి జస్ట్ సైడ్కి అలా ఆయిల్ వేసేస్తాను అంతే ప్లెయిన్ దోశ వేసాను దోశకి కాంబినేషన్ వచ్చేసి ఇంకా పల్లీ చట్నీ చేశాను టమాటా చట్నీ ఎక్కువ చేస్తాను దోశకి టమాటా చట్నీ చేసినా కూడా మళ్ళీ పల్లీ చట్నీ కావాలంటారు అందుకే ఇంకా ఒకేసారి పల్లీ చట్నీయే చేశాను ఎక్కువగా టిఫిన్స్కి నేను పల్లీ చట్నీయే చేస్తానండి ఇడ్లీకి కూడా సాంబార్ అయితే చాలా తక్కువే పల్లీ చట్నీ అయితేనే ఎక్కువగా ఇష్టపడతారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ ప్రిపరేషన్స్లోకి వెళ్ళిపోయానండి లంచ్ బాక్స్ పెట్టాలి కదా అనేసి ఇంకా ఇక్కడ పప్పు చేస్తున్నాను పప్పు కడిగి పక్కన పెట్టేశాను ఆనియన్ కూడా కట్ చేశాను పచ్చిమిర్చి పప్పు అనమాట కానీ పచ్చిమిర్చిలు అసలు కారమే లేవండి ఏం టేస్ట్ అనిపించట్లేవు కర్రీస్ కూడా కానీ ఏం చేస్తాం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలి కదా అందుకే ఇంకా ఇలా పచ్చిమిర్చి పప్పు చేస్తున్నానండి కొంచెం ఎక్కువే కట్ చేసాను ఏం కారం లేవు కదా అనేసి ఆ తర్వాత ఇంకా టొమాటోస్ కూడా తీసుకున్నానండి కూరగాయలు అస్సలు ఉండట్లేదండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మాకు ఇంకా పైన కాబట్టి చాలా వేడిగా ఉంటుంది అసలు వెంటనే ఖరాబ్ అయిపోతున్నాయండి ఎగ్స్ కూడా ఉండట్లేదు బయట పెడితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కానీ పెట్టాల్సి వస్తుంది అంటే ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఇంకా తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కట్ చేసుకున్నాను కదా పప్పులో కొంచెం పసుపు చింతపండు వేసేసాను ఆ తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసేసానండి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి విజిల్కి పెట్టేస్తాను తర్వాత ఇంకా ఉడికాక విజిల్స్ త్రీ వస్తాయి కదా ఆ తర్వాత ఇంకా పప్పు రుబ్బేసుకొని తాలింపు పెట్టేస్తాను మీరేం చేశారు వంట ఈరోజు నాకు కామెంట్స్లో చెప్పండి మీరు మీ ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో చూపించండి అని చెప్పేసి కామెంట్స్లో అడిగారండి చూపిస్తాను త్వరలోనే కాకపోతే కొంచెం ఈ కుచ్చు వర్క్స్ తర్వాత బ్లౌజ్ వర్క్స్ అయ్యేసరికి ఏమవుతుందంటే అవన్నీ తీసి పెట్టుకోవడం సర్దుకోవడం ఇలాగే సరిపోతుందనమాట నైట్ కోసం అని చెప్పి ఇక్కడ రాజ్మా నానబెట్టేస్తున్నాను టిఫిన్ అవగానే రాజ్మా అనేది ఇప్పుడు నానబెట్టేస్తానంటే నైట్ వరకు చక్కగా నానిపోతాయి ఒక టూ టూ త్రీ విజిల్స్ ఇప్పించేసి ఇంకా కర్రీ చేసేసి ఈ కర్రీ ప్రిపరేషన్ కావాలి అంటే నన్ను కమెంట్స్లో అడగండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా తర్వాత వంట అది చేసేసుకున్నాం కదా మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను డిమార్ట్కి తీసుకెళ్తాను అన్నారు అంటే చాలా రోజులైందండి యాక్చువల్గా మంత్లో ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతాము కానీ ఈసారి చాలా లేట్ అయిపోయింది ఇంకా గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి ఆయిల్ కూడా అయిపోయింది పిల్లలకి కొంచెం బిస్కెట్స్ అవి కూడా అయిపోయాయి సరే వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళానండి మేము వెళ్ళేది వచ్చేసి పనామా అండి పనామా అయితే మాకు దగ్గరలో ఉంటుంది ఇంతకు ముందైతే ఎల్బీ నగర్ వాళ్ళము ఈ డిమార్ట్కి వచ్చేసి పార్కింగ్ అది చాలా బాగుంటుందండి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఎల్బీ నగర్ది అయితే చాలా ఇరుగ్గా అనిపిస్తుంది నాకైతే మాకు ఇప్పుడు దగ్గరలో పనామా వచ్చింది సో హ్యాపీ ఇంకా డీమార్ట్లో ఎంట్రెన్స్లోనే మనకి స్నాక్స్ ఉంటాయండి ఈ డిమార్ట్లో స్నాక్స్ బిస్కెట్స్ తర్వాత ఇంకా ఫస్ట్ లోపలికి రాగానే మనకి స్నాక్స్ తర్వాత ఇలా ఆయిల్స్ అవి ఉంటాయి కానీ చాలా కాస్ట్ పెరిగిందండి ఆయిల్స్ వన్ ఫిఫ్టీ ఏవోనే ఉంది ఏ ప్యాకెట్ తీసుకున్నా కూడా చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు ఈరోజు ఏమో కరోనా కూడా ఎక్కువైపోతుందంట ఏంటో తెలియదు మా పిల్లల్ని అయితే డిమార్ట్కి తీసుకురాక టూ ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా వాళ్ళని కనుక తీసుకొచ్చాను అనుకోండి అది ఇప్పించమ్మా ఇది ఇప్పించు ఇది తీసుకుంటా అది తీసుకుంటాను బాస్కెట్స్ అన్నీ నింపేస్తారు ఇక్కడ వచ్చేసి నాకు ఒక లెగిన్ కావాల్సింది ఉండే పిల్లలకి కూడా కొన్ని తీసుకున్నాను డ్రెస్సెస్ సో ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే డిమాట్కి వెళ్ళి వచ్చిన రోజు మాత్రం చాలా పని ఉంటుందండి కిచెన్లో ఇవన్నీ సర్దుకోవాలి ఎక్కడ పక్కడ పెట్టేసుకోవాలి కిచెన్ అయితే చాలా గందరగోళంగా ఉంటుంది ఆఫ్టర్నూన్ ఇంకా రాగానే లంచ్ చేసేసి సర్దుకుందామని మొదలు పెట్టాను కానీ మొదలు పెట్టాను కానీ అన్నీ సర్దనే లేదండి సగం సర్దాను వెళ్ళి కాసేపు పడుకున్నాను ఏంటో అలా నిద్ర వచ్చేసినట్టు అనిపించింది ఇంకా మళ్ళీ కాసేపు పడుకొని మళ్ళీ ఈవినింగ్ ఇచ్చి మిగిలినవన్నీ ఫినిష్ చేసేసుకున్నాను ఇక్కడ హర్షి సిరప్ వాళ్ళు ఏదో చిన్ని బుక్ ఇచ్చారండి దాంట్లో రెసిపీస్ అంటే హర్షీ సిరప్తో ఏమేమి చేసుకోవచ్చు అని ఒక బుక్ ఇచ్చారు బాగుంది క్యూట్గా బుడ్డి బుక్ ఆ తర్వాత ఇంకా వాటర్ ఎక్కువ తాగాలండి నేనైతే పనిలో పడి తక్కువ తాగేస్తున్నాను ఈ మధ్య బాటల్ ఒక్కొక్కరు నేను ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో పెట్టేసుకుంటున్నాను నేను బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో ఒక బాటిల్ హాల్లో ఉంటే ఒకటి కిచెన్లో ఉంటే ఒకటి ఎక్కడ ఉంటే అక్కడ ఒక్కొక్క బాటిల్ పెట్టేసుకుంటున్నాను మర్చిపోతానని ఎక్కడ కనపడితే అక్కడ తాగేసేయచ్చు కదా అలా ఇంకా తర్వాత స్నాక్స్ అవి అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను మా పిల్లలు క్లాస్లో ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే నేను సర్దుకోవాలండి లేదంటే ఏం తెచ్చాను ఏం తెచ్చాను అని చెప్పి వస్తుంటారు అదిగో నేను అన్నా వచ్చేసాడు క్లాస్ అయిపోయిందంట రాగానే నువ్వేం తీసుకొచ్చావు మాకు మాకు స్టిక్కర్స్ తెమ్మని చెప్పాను కదా తెచ్చావా ఏమేమి స్నాక్స్ తెచ్చావా మాకు జాయ్ తెచ్చావా ఇలాంటి క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి మా కౌశిక్తో కౌశిక్ అయితే అసలండి ఆదీశ్వర్ రాడు కానీ కౌశిక్ మాత్రం మాకు పేపర్ బోర్డ్ తెచ్చావా ఒకటేనా ఇంకొకటి అలా అడుగుతాడనమాట వాళ్ళ అన్నయ్యకు ఉందా లేదా అని చూసుకుంటాడు ఫస్ట్ వాడికంటే కూడా వాళ్ళ అన్నయ్య మీద ఎక్కువ ప్రేమ వాడికి ఇంకేదో ఒకటి చెప్పి ఇంకొక క్లాస్ రాగానే పంపించేశాను వాడిని నేను అన్నీ కూడా సర్ది పెట్టుకుంటానండి అవి ఎక్కడెక్కడ సర్ది పెట్టనో వాళ్ళకి తెలియకుండా సర్దుతాను కానీ అడగర్లేండి పాపం వాళ్ళైతే తీసుకోరు అస్సలు నన్ను ఇబ్బంది పెట్టరు నన్ను అడిగి నేను నా చేతులతో ఇస్తే తప్ప అస్సలు తీసుకోరు ఇంకా అన్నీ ఇలా సర్ది పెట్టేసుకుంటున్నాను ఇంకా డబ్బాలు అవి ఖాళీ అవ్వగానే ఖాళీ అయినవి ఖాళీ అయినట్టుగా కడిగి పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే ఒకే రోజు సర్దేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకే కాస్త ఫ్రీగా ఉంటుంది కదా ఇవి డిమార్ట్లో తీసుకున్నానండి చాలా బాగున్నాయి గ్లాస్ కప్స్ నేను యాక్చువల్గా గ్లాసెస్ తీసుకుందాం అనుకున్నాను మా ఇంట్లో చాలా సంవత్సరాలు అయిపోయింది తీసుకొని అవి మొత్తం పోయాయి ఒకటి రెండు అలా మిగిలిపోయాయి అన్నమాట సరే ఈసారికి ఇంకా జ్యూసెస్కి వాటికి బాగుంటాయి కదా అని చెప్పేసి మాకు ఇంకా నలుగురికి నాలుగు కప్స్ తీసుకొచ్చాను చాలా తక్కువే పడ్డాయి ఫార్టీ రూపీస్ బిలోనే ఉన్నాయి ఒక్కొక్కటి ఈవినింగ్ వచ్చేసి ఇంకా వాటర్మెలన్ తిందాము ఇంకా టీలు అవి బంద్ చేసామండి ఎక్కువ తాగట్లు తాగుతున్నాము కాకపోతే చాలా తక్కువ సమ్మర్ వచ్చేసింది కదా ఎక్కువ ఫ్రూట్స్ వాటర్ మెలన్ తర్వాత లెమన్ జ్యూస్ ఇలాగే సరిపెట్టేస్తున్నాము చాలా బాగుంది వాటర్ మెలన్ చాలా ఫ్రెష్గా పండుగ భలే ఉంది ఇంకా పిల్లలకి మా వారు కూడా వచ్చేసారు ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇవాళ తొందరగా పిల్లలకి మా వారికి కట్ చేసి ఇంకా వాళ్ళకి పీసెస్ చేసి ఇచ్చాను ఇంతకుముందు నేను వాటర్ మెలాన్ కట్ చేస్తే ఎల్లో కలర్ వచ్చిందండి అసలు అది యాక్చువల్గా ఎల్లో కలర్ వాటర్ మెలన్ అంట నాకు తెలియదు అసలు జ్యూస్ చేసిస్తాను అంటే వీళ్ళు ఇంకా ఇలా తింటామని చెప్పారు జ్యూస్ వద్దంట ఎప్పుడు జ్యూసైనా మేము ఫ్రూట్లా తింటాం అన్నారు నిజానికైతే ఇదే హెల్దీ కానీ ఏంటంటే ఇంకా సీడ్స్ వస్తాయి అది ఇది అంటారని చెప్పి నేను జ్యూస్ చేసిస్తాను అనమాట మా పిల్లలకి తినడానికి రండి అని పిలిస్తే ఎంతకి రావట్లేరు అసలు ఏం చేస్తున్నారా అని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్తే ఇలా స్టోరీస్ చెప్పుకుంటున్నారు వాళ్ళకి ఎంత ఇష్టమో నేను స్టిక్కర్స్ తెచ్చాను వాళ్ళకి కార్ స్టిక్కర్స్ అన్న ఎంత ఇష్టమో ఎప్పుడూ తేను క్లే కూడా తీసుకొచ్చాను ఈసారి పాపం అండి వాళ్ళకి బోర్ కొట్టేసింది కదా ఎంతసేపు పుస్తకాలు పట్టుకొని నా మొహమే చూస్తూ ఇంట్లో ఉంటారు వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ ఉండాలి అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చాను వాళ్ళకి ఆడుకోవడానికి క్లే అంట హలో ఫ్రెండ్స్ హాయ్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే మీతో ఒక మంచి ఫేస్ ప్యాక్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మనకి సమ్మర్ వచ్చేసింది కదండి స్కిన్ అంతా ఎండకి చెమటకి అంతా డల్గా అయిపోతుంది కదా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే శాండల్వుడ్ పౌడర్ అండి నేను శాండల్వుడ్ పౌడర్తో ఒక ఫేస్ ప్యాక్ అనేది మీకు చూపించబోతున్నాను ఇది వచ్చేసి యాల్స్ గుడ్నెస్ నుండి శాండల్వుడ్ పౌడర్ అండి చాలా బాగుంటుంది అంటే గంధం పొడి అనమాట ఇది వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది మన స్కిన్కి ఇది ఇందులో వచ్చేసి మనము కస్తూరి పసుపు అది కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ డైలీ కూడా అప్లై చేయొచ్చు మన స్కిన్ అనేది హెల్దీగా చాలా బాగుంటుంది శాండల్వుడ్ గురించి చెప్పేది ఏముందండి చాలా మంచిది కదా ఒకవేళ మీకు ఈ పౌడర్ దొరకకపోయినా గంధం చెక్క ఉంటుంది కదా దాన్ని కూడా అరగదీసి కూడా దాన్ని దాని నుండి వచ్చిన దాన్ని ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు నేను వచ్చేసి నా దగ్గర అవైలబుల్ లేదు నా దగ్గర వచ్చేసి శాండల్వుడ్ పౌడర్ ఉంది ఇది నేను పర్పుల్ డాట్ కామ్ నుండి ఆర్డర్ చేశానండి చాలా రోజులు అవుతుంది తీసుకొని కానీ నేను యూజ్ చేయలేదు సో స్కిన్ వచ్చేసి చాలా ఒక రకంగా అయిపోయింది అనేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఫంక్షన్కి కూడా వెళ్లేదు ఉంది మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేయాలి ఎలా కలుపుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వచ్చేసి ఒక కాంచ్ బౌల్ తీసుకున్నానండి ఏంటంటే ఏ ప్యాక్ కలిపినా ఏదైనా ప్యాక్ తయారు చేయాలన్నా ఒక ప్లాస్టిక్ లేదా కాంచ్ మాత్రమే యూస్ చేయాలి స్టీల్ అలాంటివి అసలు యూస్ చేయకూడదు ఇక్కడొచ్చేసి నేను ఒక వన్ స్పూన్ తీసుకున్నానండి గంధం పొడి ఆ తర్వాత గులాబరీ రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను ఇందులో రోజ్ వాటర్ అనేది స్కిన్కి చాలా బాగుంటుంది అంటే బ్రైట్నెస్కి కానీ స్మూత్గా చాలా బాగుంటుంది మనకు ప్యాక్ థిక్నెస్ అనేది ఎంతవరకు సరిపోతుందో తెలుస్తుంది కదా దాన్ని బట్టి రోజు వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసేయండి మీకు ఒకవేళ ఇదే టైంలో కస్తూరి పసుపు కనుక ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు చందనం అంటే తెలుసు కదండి చాలా చల్లగా ఉంటుంది అలా ప్యాక్ తయారు చేసి పక్కన పెట్టేసేయండి వెంటనే ఇంకా ఫేస్ అనేది నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని ఎలాంటి క్రీమ్లు అవి యూజ్ చేయకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి ఆ తర్వాత మీరు చేతితో కూడా అప్లై చేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఇలా బ్రష్తో అప్లై చేసుకుంటున్నాను నార్మల్ బ్రష్ అండి ఇది మేకప్ బ్రష్ యూజ్ చేయట్లేనని అని చెప్పేసి ఇలా ప్యాక్ వేయడానికి యూజ్ చేసుకున్నాను మనకి అప్వర్డ్ డైరెక్షన్లో ఎక్కువగా అప్లై చేయాలన్నమాట ఇలాంటివి అంటే కిందకి కాకుండా అప్వర్డ్ డైరెక్షన్ అనమాట ఇలా అప్వర్డ్ డైరెక్షన్ చేయడం వల్ల మన స్కిన్ అనేది టైట్గా చాలా బాగుంటుంది అనమాట ఇలా ఫేస్ మొత్తం కూడా కళ్ళ దగ్గర ఎక్కువగా పెట్టకండి కాస్త అవాయిడ్ చేయండి ఆ ఏరియాలో మనకి ఇలాంటి ప్యాక్స్ యూస్ చేసేటప్పుడు అంటే ఈ చందనం ప్యాక్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది అవసరం లేదండి ఎందుకంటే ఎవరికైనా ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది దీనివల్ల ఎలాంటి అలర్జీస్ అవి ఏమీ రావు నో ప్రాబ్లం ఎవరైనా యూస్ చేయొచ్చు ఆయిల్ స్కిన్ కావచ్చు డ్రై స్కిన్ కావచ్చు ఎవరైనా యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుంది నిజానికైతే చల్లగా ఉందండి చందనం కదా హ్యాపీగా ఉంది అసలు ఈ సమ్మర్లో ఈ హాట్ హాట్కి ఈ చల్లదనానికి చాలా చక్కగా సరిపోయింది మొత్తానికి వచ్చేసి ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆరిపోతుంది కదా ఆ తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసుకోండి ఎలాంటి సోప్స్ యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్తో క్లీన్ చేసేసుకోండి చాలా బాగుంటుంది డైలీ కూడా వాడవచ్చు అండి ఈ ఈ గంధం పొడిని డైలీ వాడచ్చు చూసారు కదా నేను నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసుకున్నాను చాలా తేడా ఉంటుందండి స్కిన్ అనేది నీట్గా క్లియర్గా అనిపిస్తుంది మనం ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా వన్ అవర్ ముందు ఇలా ఆయన చక్కగా ప్యాక్ వేసేసుకొని నీట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు చాలా బాగుందండి ఈ ప్యాక్ అనేది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ యాప్స్ గుడ్నెస్ది శాండల్వుడ్ పౌడర్ కావాలి అంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాస్ట్ కూడా హండ్రెడ్ బిలోనే ఉందండి చాలా తక్కువ కాస్ట్ చాలా సార్లు మనం యూజ్ చేయొచ్చు నిజానికైతే చాలా చల్లగా హాయిగా ఉంది ఇంకా పడుకోవాలి అనిపిస్తుంది నైట్ టైం యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఒకవేళ నైట్ టైం కనుక యూస్ చేశారంటే మార్నింగ్ వరకు ఫేస్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది డైలీ యూస్ చేయడం వల్ల ఫేస్ పైన ఏవైనా మచ్చలు అవి ఉంటాయి కదా అవి కూడా వెళ్ళిపోతాయండి ఇవి అనేది ఎక్కువ హార్ష్ ఉండదు శాండిల్వుడ్ అంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు నిజం రియల్ గంధం చెక్క ఉంటుంది కదా అది ఒకవేళ దొరికినా కూడా దాన్ని కూడా యూస్ చేయచ్చు చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా ఈ ప్యాక్ అనేది అందరూ ట్రై చేయొచ్చండి వుడ్ అనేది చాలా మంచిది స్కిన్ కి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి కల్పన కిచెన్ లాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు బై బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో